ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశానికి ఆహారం పలికారు అనేటువంటి ఒక ఫేక్ వార్తలు లేదా దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుండగానే కొత్తగా అధ్యక్ష బాధ్యతను స్వీకరించినటువంటి పురంధరేశ్వర్ గారు మేము రెండు పార్టీలకి సమదూరంగా ఉంటాము మాకు రెండు పార్టీలు సమదూరం అని చెప్పేసి చేసినటువంటి కామెంట్ తోటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం శ్రేణులు సొద్దుమట్టు ఏంటి మమ్మల్ని కూడా వైసీపీ తోటి జతగట్టి చేస్తారా మీరు ఏంటని చెప్పేసి ఈవెన్ చర్చలు ఆ పార్టీల ప్రతినిధులు ఆగ్రహించినటువంటి కూడా మనం చూసాం. లేదా రేపు బెంగళూరులో రేపు ఎల్లుండి జరగబోయేటువంటి సమావేశాలు కానీ అవి యూపీఏ సమావేశాలు అని వాటిని మనం పిలవకూడదు. యూపీఏ సమావేశాలు కాదు, బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రతిపక్షాల సమావేశాలు మాత్రమే. ఎందుకంటే యూపీఏ కూటమి వేరు, యూపీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు కూడా దానిలో ఉన్నాయి. కానీ 18వ తారీఖున జరిగేటువంటి సమావేశం ఎన్డీఏ కూటమి సమావేశం, అందుకని ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాన్ని గమనించాలి. మరి ఎందుకని ఎన్డీఏ కూటమి సమావేశానికి కానీ లేకపోతే ఈ సమావేశానికి యూపీఏ ఇతర ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కానీ చంద్రబాబు నాయుడిని లేదా వైసీపీని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని లేదా మజ్లిస్ పార్టీలని ఇటువంటి వాటిని ఎందుకని పిలవట్లేదు అనేటువంటి ప్రశ్న ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశం కావచ్చు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మజ్లిస్ అనేటువంటిది ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి బీటీమ్ గా పనిచేసింది అనేటువంటి ఒక విమర్శ, అనేక రాష్ట్రాల్లో అది పోటీ చేసిన తీరు, బీజేపీని వ్యతిరేకించేటువంటి పక్షాలను ఓడించడానికి అవసరమైన మేరకు అది ఓపెన్ చేయించింది అనేటువంటిది ఒకటి. రెండోది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదనకి అనుకూలంగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ ఇక ఆ పార్టీతోటి తెగదింపులు చేసుకుని ఆ పార్టీతో మనకు నష్టం అని భావించిన తర్వాత దాని మీద దాడిని ప్రారంభించింది. ఆ దాడి ప్రారంభించిన తర్వాత ఆకస్మికంగా గత నెల రోజులు లేదా నెల 15 రోజుల నుంచి అది బంద్ చేస్తుంది, కేవలం కాంగ్రెస్ మీదనే దాడి చేస్తా ఉంది. అందుకని మళ్ళా బీజేపీ తోటి బీఆర్ఎస్ తెర వెనకాల మంత్రం జరుపుతోంది అనేటువంటిది ఒక అనుమానం. అది మనం చెప్పటం కాదు, బీజేపీ నేతలుగా ఉన్నటువంటి వాళ్లే కవిత అరెస్ట్ కు సంబంధం కలిపి కవితను అరెస్ట్ చేయటం లేదంటే ఏదో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో ఒక్క పరిగెత్తుతున్న జనం అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పినటువంటిది మనకు తెలుసు. రైట్, ఒక నిమిషం సార్. శేషు గారు, బీఆర్ఎస్ సంబంధించి అంటే ఈ కూటమి మీటింగ్ కి రెండు పక్షాల దూరంగా ఉండడం, అలాగే బీఆర్ఎస్ బీటీమ్ అన్నటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతుందో పక్కన బీజేపీ మీద ఆరోపణలు చేస్తూనే, ఇప్పుడు స్ట్రైట్ గా కాంగ్రెస్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చింది, బీజేపీని మాత్రం టార్గెట్ చేయట్లేదు బీఆర్ఎస్ అంటున్నారు. సో దాన్ని ఎలా తీసుకోవాలి? ఇందాక కుడసా గారు ఒక ఓవర్ చెప్పారు, అది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది, బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్డీఏ లేదు. బీఆర్ఎస్ యూపీఏతో ఉంది, మొట్టమొదట 2004లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు యూపీఏతో ఉన్నారు. యూపీఏ సెంట్రల్ క్యాబినెట్ లో కూడా మినిస్టర్ పదవి తీసుకున్నారు, కేసీఆర్ కి సెంట్రల్ మినిస్టర్ పదవి ఇచ్చారు, లేబర్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అది కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, రేపు బెంగళూరులో 2వ సమావేశం జరుగుతుంది. యూపీఏ పక్షాలు బీజేపీని వ్యతిరేకించేటటువంటి పక్షాలు, అంటే దాదాపు ఒక 24 పక్షాలకు ఆహ్వానం పంపినట్లుగా ఆ సమావేశ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఆ సమావేశానికి బీఆర్ఎస్ కి ఆహ్వానం పలకలేదు. నితీష్ కుమార్ ఈ యూపీఏ పక్షాలకు యూపీఏ బీజేపీ ఇతర పక్షాలకు నాయకత్వం వహించేటటువంటి చొరవ తీసుకుంటున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ చొరవ తీసుకొని బీఆర్ఎస్ కి పిలుపు ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అది రాహుల్ గాంధీ మొన్న ఖమ్మం సభలో కూడా చాలా స్పష్టంగా చెప్తారు, నితీష్ కుమార్ లేకపోతే యూపీఏ పక్షాలు బీఆర్ఎస్ ని పిలవాలని అంటే ఆ సమావేశానికి మేము రాము. పాట్నాలో జూన్ 23 నాడు జరిగినటువంటి సమావేశానికి దరిదాపు ఆ సమావేశానికి 17 పార్టీలు అటెండ్ అయ్యాయి. మేము రాము అని చాలా స్పష్టంగా నితీష్ కుమార్ కు చెప్పాము. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదు, అవగాహన ఉండదు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని రేపు బెంగళూరులో జరిగేటటువంటి విపక్షాల సమావేశానికి యూపీఏ పక్షాలు బీజేపీని వ్యతిరేకించేటటువంటి పక్షాల సమావేశానికి పిలిస్తే
తెలంగాణలో ఎలక్షన్ ఏ ఉండదండి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎవరితో బీజేపీతో పోటీ పడాల్సినటువంటి అవసరం వస్తుంది కదా. అందుకని తెలంగాణలో ఒక రాజకీయంగా ఎలక్షన్ జరగబోతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ని పిలవటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఒకవేళ అట్లా కనుక పిలిస్తే ఇక క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ కి బీజేపీకి ఒక అంతర్గత ఒప్పందం ఉంది, రహస్య ఒప్పందం ఉంది, రెండు ఒకటే, రెండు కలిసి పనిచేస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకుపోగలిగింది. ఒకవేళ ఈ సమావేశానికి బీఆర్ఎస్ ని పిలిస్తే ఇంకా దాంట్లో అర్థం ఏముంటుంది అనేటట్టు.